हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो एमबीए वार की एग्जाम अनेदी मार्क्स पेपर अनेदी एला रास्ते पास अवुतारु अनेदी वीडियो लो क्लारिटी गा चूद्दाम। वीडियो अनेदी अन्नी यूनिवर्सिटीज वार की यूज अवुतुंदी। मुंदुगा कोन्नी यूनिवर्सिटीज की अयिते 60 मार्क्स की 70 80 मार्क्स की पेपर अनेदी उंटुंदी। इंका दांट्लो इंटर्नल असाइनमेंट सेमिस्टर एग्जाम्स बेस्ड चेसुकोनी प्राक्टिकल एग्जाम्स बेस्ड चेसुकोनी उंटाई। మీకు 70కి 60కి కండక్ట్ చేసినా ఏం కాదు. మీకు పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ ఇస్తారు, షార్ట్ క్వశ్చన్స్. ఇక సెక్షన్ బిలో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఇస్తారు, చాయిస్ అవి. దాంట్లో 5 రాయాలి. మీరు ఏ యూనివర్సిటీ అయినా మీ యూనివర్సిటీ పేపర్ని బట్టి చూడండి, 60, 70, 80 ఇలా ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కి ఉన్నా ఏం రాయాలి ఎలా రాయాలి అనేది తెలియకపోతే ఈ వీడియో చూడండి. ఏం రాని వాళ్ళకైతే జస్ట్ పాస్ అవుతారు. నేను ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందన్న కాన్సెప్ట్తో మాత్రమే చేస్తున్నాను. ముందుగా కాలేజ్కి వచ్చే వాళ్ళకైతే సబ్జెక్ట్ నేమ్స్ అయితే తెలిసి ఉండాలి, కాన్సెప్ట్లు కూడా తెలిసి ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. మీరు డిగ్రీ కంప్లీట్ చేసి లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఎంబీఏ తీసుకున్నారేమో లేదా లాస్ట్ మినిట్లో మేనేజ్మెంట్లో సీట్ వచ్చిందేమో జాగ్రత్తగా వినండి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా ఇలా రాస్తే మంచిగా పాస్ అవుతారు. ఎలా రాయాలి ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. మీ అందరికీ ఒక క్లారిటీ, ఎంబీఏ అనేది ఒక కంప్యూటర్ సైన్స్, స్టాట్స్, ఇంకా అకౌంట్స్ తప్ప మిగతాదంతా థియరీ పరంగా మంచిగా రాస్తే పాస్ అవ్వచ్చు. ఇదంతా మాకు తెలుసులే బ్రో, పాయింట్కి రా అని అంటారా? అయితే అక్కడికి వస్తున్నా. మీరు ఎగ్జామ్కి ముందు రోజు ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది ఎగ్జామ్లో మీకు తెలుస్తుంది. మీరు ముందుగా ఎగ్జామ్ హాల్లో పేపర్ అనేది క్లియర్గా ఒక 5 మినిట్స్ చదవడానికి ట్రై చేయండి, చదవండి. తర్వాత ముందు లాంగ్ ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు బుక్లో ఉన్నది ఉన్నట్టు రాస్తే పాస్ అవ్వరు. కష్టం ఎంబీఏ అంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా బిజినెస్ థాట్స్ అనేవి ఉండాలన్నమాట. కాన్సెప్ట్ అయితే మీ దగ్గర ఉండాలి, అది తర్వాత విషయం. మీరు తెలుగు మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ పదాలు అయితే నేర్చుకోండి. ఇక పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. మీరు ఉన్న టైంలో అయితే అన్ని రాయడానికి అయితే ట్రై చేయండి, సగం రాసి అయితే వదిలేకండి. మీరు ఎంబీఏలో థియరీ అనేది రాస్తేనే పాస్ అవుతారు, అలా అని ఏది పడితే అది రాస్తే పాస్ అవ్వరు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ముందుగా చేసే తప్పులు ఏంటంటే ఆన్సర్ అనేది రాసి మంచిగా కరెక్షన్ చేసే వారికి కనపడేలా తప్పులు కొట్టేస్తుంటారు, ఇదే మెయిన్ మిస్టేక్ అన్నమాట. దీనివల్ల మార్కులు అయితే పోతాయి. మీరు తప్పు రాస్తే కొట్టేయకండి, ఆ సెంటెన్స్ లేదా మీనింగ్ అనేది బ్రాకెట్లో పెట్టేయండి. మీరు లాంగ్ ఆన్సర్స్ అనేది ఎన్ని పేపర్స్ రాస్తే మంచి మార్కులు వస్తాయి అంటే 2.5 పేజెస్ రాయాలి. ఎలా అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేపర్, రైట్ సైడ్ సెకండ్ పేపర్, పేజ్ టర్న్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ థర్డ్ పేపర్, రైట్ సైడ్ ఫోర్త్ పేపర్, నెక్స్ట్ లెఫ్ట్ ఫిఫ్త్ పేపర్ కూడా హాఫ్ వరకు రాయడానికి అయితే ట్రై చేయండి. మీరు లాంగ్ ఆన్సర్స్ క్లియర్గా పర్ఫెక్ట్గా మీకు ఏం రాకపోయినా వచ్చిన కాన్సెప్ట్ అయితే రాయండి. మీరు నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వండి, మీకైతే మార్కులు పడిపోతాయి. ముందుగా ఆన్సర్ అనేది స్టార్ట్ చేసే ముందు ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా డెఫినేషన్, ఇంకా ఇంట్రొడక్షన్ అనేది రాసి మీకు అర్థమైన కాన్సెప్ట్ నీట్గా తప్పులు లేకుండా రాయండి. డయాగ్రామ్ ఉంటే నీట్గా డయాగ్రామ్ వేసి మీరైతే డయాగ్రామ్స్ నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వండి. మీకు పెన్సిల్తో వేస్తే ఇంకా మంచి మార్కులు అయితే పడిపోతాయి. అదేనండి, దాంట్లో బిజినెస్లో టైప్స్ ఉంటాయి కదా, రకాలు, వాటి గురించి ఉంటుంది డయాగ్రామ్. ఇక షార్ట్ ఆన్సర్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేపరు, రైట్ సైడ్ సెకండ్ పేపరు, ఇక పేజ్ టర్న్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ థర్డ్ పేపరు, రైట్ సైడ్ ఫోర్త్ పేపర్ హాఫ్ వరకు రాస్తే సరిపోతుంది. ఇక మీ ఇష్టం, అది నీట్గా రాస్తే మంచి మార్కులు అయితే పడిపోతాయి. మీకోసం నేను ఈ కాన్సెప్ట్, ఎంబీఏ కాన్సెప్ట్ మీద వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఈజీగా అర్థమవుతుంది, పాస్ అవుతారు. మీకు ఎంబీఏ కంప్లీట్ అయ్యే వరకు ఉపయోగపడుతుంది. మీరు బ్లాక్ అండ్ బ్లూ పెన్ యూజ్ చేయండి. మీరు రాసే ఆన్సర్కి ముందు హెడ్డింగ్ అనేది బ్లాక్ పెన్తో పెట్టి ఇక నెక్స్ట్ అయితే స్టార్ట్ చేయండి. మీ హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉన్నా లేకున్నా మీరు సెంటెన్స్ అనేది కొట్టేయకండి. ఒకవేళ మీరు సెంటెన్స్ అనేది తప్పు రాస్తే ఆ సెంటెన్స్ని బ్రాకెట్లో పెట్టేయండి, క్వశ్చన్ నెంబర్ క్లియర్గా వేయండి, పారాగ్రాఫ్ టైప్లో రాయడానికి ట్రై చేయండి, నీట్గా మీకు ఉన్న టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్కి మీకు ఎగ్జామ్లో ఏం రాకపోతే థియరీ పరంగా కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా, క్వశ్చన్కి రిలేటెడ్గా రాయండి. ఆన్సర్ అనేది క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఉండాలి ఆన్సర్ అనేది. మంచిగా అటెంప్ట్ చేయండి, పాస్ అవుతారు. ఈ ఎగ్జామ్ ఎలా రాయాలో ఏం రాయాలో నాకు తెలియదు అంటే బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోండి. నేను మీకోసం వీడియో చేస్తాను, కంగారు పడకండి. రిలేటెడ్ కాన్సెప్ట్లే ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్యాక్లాగ్స్ అనేవి పడకుండా ట్రై చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు 70కి సపోజ్ 25 వస్తే పాస్, 60కి 20 వస్తే పాస్, 80కి 28 వస్తే పాస్,
అలా అని మీరు జస్ట్ పాస్ కి రాసి వస్తే పాస్ అవ్వరు. ఒకవేళ మీకు 80 ఉంటే 60 కి అటెంప్ట్ చేయండి, 70 ఉంటే 50 కి అటెంప్ట్ చేసి రండి. ఎందుకంటే చాలా మంది ఈ కాన్సెప్ట్ లోనే ఉండిపోతున్నారు, మీరు జస్ట్ పాస్ కి ట్రై చేస్తే పాస్ అవ్వరు. మీరు అన్ని పేపర్స్ కి మంచిగా ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేయండి. నేను మీకోసం వీటి రిలేటెడ్ కాన్సెప్ట్లు అయితే వివరించడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు అయితే రాబోతున్నాయి. ఇక ఇదండి చివరిగా వీడియో అనేది.